మాజీ మంత్రి రోజాపై తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, నాయకులందరూ వరద ప్రభావంతో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకి సేవలు చేస్తున్నారన్నారు. అయితే మన రోజక్క మాత్రం లోకేష్ ఎక్కడున్నాడంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతుందన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా సిగ్గురాలేదన్నారు. తిరుమలలో దోపిడీ చేసిన రోజాకి తిరుమలలో ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందన్నారు. తప్పు చేస్తే విమర్శించండి, మా తప్పులను సరిదిద్దుకుంటామన్నారు. అలా కాదని అనవసర విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదుమే. వరదలు వచ్చినాయి, లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడు. ఏ నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో, నువ్వు చూసా లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడు మాకు తెలుసా? నీకు తెలుసుమే. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా. నీ ఫోటో పెట్టింది నేనే కదా, ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని. అసలు ఎవర్రా ఇవి, ఫారినర్ అనుకున్నా చూసి. రోజక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యుయెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యుయెన్సీలో అడుగులో పెట్టు, మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే. నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం, 24 గంటలు ఆడ పని చేస్తున్నారు, మీ వాడు వచ్చాడు, అబ్బో గేట్లు అన్నాడు, ఆ ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు మేరు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్గా చెప్తాడు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పా నేను తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి ఆమెకి. సింగిల్ షాల్వా జరగచ్చు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్టర్, వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చా, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకుండా తొందరలో అన్నీ తీస్తాం, అన్నీ తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు, అన్నీ తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాళ్ళని విమర్శించబాకు. తప్పులే, నువ్వు నిన్ను ఎవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్ను ఎవరు ఆడ పిలవరు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, ఆ 2వ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు, నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేషు ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తూ ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు, పద్ధతి మార్చుకో. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు. అయినా కూడా బుద్ధి రాదు మే నీక, ఏమైంది మే మీక? మీరు మారరా మీరు? మీ మంత్రులు ఏమయ్యారే, మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగచ్చుగా? ఏ మీ రజనీ ఏమైంది? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా. మీ బొత్సబాబా ఏమయ్యాడు? ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్సబాబాయ్ గడి స్కాము. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టుకు బాగుంటుండేది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి దాంట్లో. స్కామ్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి, రండి. మీరు అపోజిషన్లో ఉంటే దూరం ఉండకూడదు, కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు మాకు తెలుసు.
విఘ్నాలను ఎడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వ కార్యాలకు మూలాధారుడు వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 379 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు. డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.